చాలా అంటే చాలా రుచిగా ఈ చిట్కాతో వెల్లుల్లిపాయతో తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా మనం ఈ వెల్లుల్లిపాయ రెబ్బలన్నిటినీ సపరేట్ చేసుకోవాలండి. అలాగే వీటిపైన ఉన్న పొట్టు అనేది మనకి ఈజీగా రావడానికి వెల్లుల్లిపాయ పైన ఉన్న పొట్టు తీసేసుకోవడానికి ముందుగా మనం ఈ వెల్లుల్లి తీసుకొని వీటిని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఈ రెబ్బలన్నిటినీ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా నలిపేసుకోండి. అప్పుడు మనకి పైన ఉన్న పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం నూనె చుక్క వేసుకొని కొంచెం నూనె వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని కుక్కర్లో ఉడికించుకోవాలండి. అయితే ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన పని లేదు, ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి. ఈ విధంగా ఉడికించుకోవటం ద్వారా మనకి ఈ వెల్లుల్లిపై మొత్తం ఈ రెబ్బ ఏదైతే ఉందో, వెల్లుల్లి రెబ్బ అసలు ఏమి ఉడకదండి లోపల, పైన పొట్టు మాత్రం చాలా ఈజీగా వస్తుంది. పచ్చిగా తీసేదానికన్నా, పచ్చి వెల్లుల్లిపాయ మీద తీసేదానికన్నా ఈ విధంగా ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత పైన ఈ పొట్టు అనేది ఓలిస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ చిట్కా అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇలా అన్నిటినీ ఒలిచేసుకోవాలి, పైన పొట్టు తీసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలన్నిటికీ. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక అర చెంచా వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలతో పాటు ఆవాలు ఎంత అయితే తీసుకున్నామో అందులో సగం వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 4 లేక 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిచ్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను ఉప్పు కూడా ముందుగానే వేసేసుకుంటున్నాను, ఒకేసారి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇక్కడ మనం వెల్లుల్లి కారం అనేది తయారు చేసుకుంటున్నాము, అంటే పచ్చడిలాగా ఉండే కారం తయారు చేసుకుంటున్నాము అన్నమాట. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనెలోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందాక ఆవాలు వేయించుకున్నాము కాబట్టి ఇప్పుడు జీలకర్ర వేసుకొని మళ్ళీ 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి వేగుతూ ఉన్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకుతో పాటు ముందు వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీసుకున్నాం కదా, ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువతో పాటు ఆల్రెడీ కారం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని పిండుకున్నానండి. ఒక నిమ్మకాయకి సరిపడా రసం ఎంతైతే వస్తుందో అంత రసాన్ని పిండుకొని కలుపుకుంటే చాలు, మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే. మనం దీన్ని వెల్లుల్లి పచ్చడిని కూడా అనొచ్చు. మరి మీ అందరికీ ఈ కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.